నెల్లూరు భక్తవత్సల నగర్లోని కేఎన్ఆర్ మున్సిపల్ ప్రాథమిక పాఠశాల రాష్ట్రంలోనే ఉన్నతమైన పాఠశాలగా గుర్తింపు పొందింది. అయితే వైసీపీ ప్రభుత్వంలో నాడు నేడు ద్వారా చేపడుతున్న తరగతి గదుల నిర్మాణాల వద్ద విద్యార్థి మృతి చెందింది. దీంతో పాఠశాల పేరు నేడు వార్తల్లోకి ఎక్కింది. 9వ తరగతి చదువుతున్న మహేంద్ర మృతిపై కేఎన్ఆర్ పాఠశాల నుండి మా ప్రతినిధి చరిత్ర కుమార్ అందిస్తారు. గత ప్రభుత్వ లోపం ఓ విద్యార్థికి శాపంగా మారింది. నిండు ప్రాణం బలికొనింది. నెల్లూరు భక్తవత్సల నగర్లోని కేఎన్ఆర్ మినీ కేఎన్ఆర్ అంటారు, ఇది కేఎన్ఎంగా కూడా పిలుచుకుంటారు. నగర పాలక ప్రాథమిక పాఠశాలలో విద్యార్థి ఆట ఆటలాడుకుంటూ ఏదైతే అసంపూర్తిగా ఉన్న నిర్మాణంలో ఉన్నటువంటి ఆ నిర్మాణంలో ఒక విద్యార్థి చెప్పు విసిరేయడం, చెప్పు తెచ్చుకునేందుకు లింటల పైకి ఎక్కి అక్కడ ఏదైతే నాసిరకంగా కట్టినటువంటి ఆ భవన నిర్మాణం మీదకి ఎక్కేటటువంటి ప్రయత్నంలో ఆ నిర్మాణం అతని మీద కూలిపోయి 9వ తరగతి చదువుతున్నటువంటి గురు మహేంద్ర అనేటటువంటి విద్యార్థి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి. ఈరోజు మనం ఆ లొకేషన్లో ఉన్నాం. ఒకసారి అసలు ఏం జరిగింది, నిన్న కేఎన్ఆర్లో ఏం జరిగింది, అసలు ఈ పరిస్థితిని మనం గమనించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రధానంగా ఈరోజు నెల్లూరు జిల్లాకి నాడు నేడు కింద 1365 పాఠశాలలకు 2వ విడతలో అనుమతులు వచ్చాయి. కానీ ఎక్కడా కూడా ఒక్క బిల్డింగ్ కూడా పూర్తి కాని, జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడ ఒక్క బిల్డింగ్ కూడా పూర్తి కాలేదు. జిల్లా అంతా కూడా దాదాపుగా ఇదే అసంపూర్తిగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇక్కడ కాంట్రాక్టర్లకి డబ్బులు చెల్లించకపోవడం, మరొకటి ఏంటంటే సరైనటువంటి సమయంలో నిధులు లేకపోవడం, కాంట్రాక్టర్ కూడా అసంపూర్తిగా వదిలేశాడు. ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఫ్యాకల్టీ ఉన్నారో ఫ్యాకల్టీ కూడా ఈ అసంపూర్తిగా జరుగుతున్న నిర్మాణాల పట్ల త్వరగా పూర్తి చేయాలంటూ వారు చెప్పి కూడా అలసిపోయినటువంటి పరిస్థితి. కానీ కాంట్రాక్టర్ కూడా చేతులు ఎత్తేసిన పరిస్థితి. 1,20,00,000 రూపాయలకు ఇక్కడ వర్క్లు ప్రారంభమైతే కనీసం ఒక్క బిల్డింగ్ కూడా శాంక్షన్ కానటువంటి పరిస్థితి. ఈరోజు నెల్లూరు జిల్లాకే తలమానికమైనటువంటి కేఎన్ఆర్ పాఠశాలలో ఈ ఘటన జరగడం అయితే మాత్రం చాలా విషాదకరమైనటువంటి ఘటనగా దీన్ని భావించాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. ఇక్కడ సుమారు 6వ తరగతి నుంచి 10వ తరగతి దాకా 1682 మంది విద్యార్థులు ఇక్కడ విద్యను అభ్యసిస్తుంటారు. చాలా ప్రభుత్వ పాఠశాల అయినప్పటికీ కూడా ఈ పాఠశాలలో సీట్లు దొరకాలంటేనే కూడా చాలా కష్టంతో కూడుకుని ఉంటుంది. దీనికి తోడు వీరికి ఇక్కడ అదనంగా 3వ తరగతి 4వ తరగతి విద్యార్థులను అంటే మరొక 700 మంది విద్యార్థులను ఇక్కడ యాడ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ క్రమంలో ఏంటంటే అదనపు తరగతి గదులకి సుమారు 20 తరగతి గదులకి ఇక్కడ శాంక్షన్స్ వచ్చాయి నాడు నేడు కింద. కానీ ఇక్కడ 20 తరగతి గదులు ఇస్తే 20 తరగతి గదులు కూడా ఎక్కడా కూడా ఒక్క నిర్మాణం కూడా పూర్తి చేయనటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు మనం ఏదైతే నిన్న ఘటన జరిగిందో ఆ ప్రాంతానికి అయితే వెళ్తాం. అది కూడా మనం ఇక్కడ గమనిస్తున్నటువంటి ఇదే ప్రమాదం జరిగినటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఈ లింటల్ కనీసం చిన్నపాటి భద్రత కూడా అక్కడ పాటించలేదు. 2 వరుసల ఇటుకరాళ్ళు కూడా ఆ లింటల్ పైన పేర్చకపోవడమే ఆ విద్యార్థి అక్కడ ఎక్కేటటువంటి ప్రయత్నంలో మనం అక్కడ స్పాట్కి కూడా వెళ్దాం. ఇప్పుడు ఆ స్పాట్లో మనం చూసినటువంటి జరిగినటువంటి సంఘటన ఎంత దుర్మార్గమైనటువంటి, ఎంత బాధాకరమైనటువంటి ఘటన. ఒక కుటుంబానికి బిడ్డని దూరం చేసినటువంటి, ఇదిగో ఇదేదైతే ఈ స్లాబ్, ఈ ఇదేదైతే కాంక్రీట్ స్లాబ్ ఉందో ఇదే ఈ లింటల్ మొత్తం కూడా ఆ విద్యార్థి మీద పడిపోయింది. అంటే ఆ క్షణంలో ఆ విద్యార్థి అక్కడికక్కడే కూడా ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి. మనం అక్కడ గమనిస్తున్నాం మరొక దృశ్యం అది కూడా అలాగే అసంపూర్తిగా ఉంటే ఏ బిడ్డపై అయితే ప్రాణం పోతుందో అనేసి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి స్థానికమైనటువంటి నాయకులు దీన్ని సందర్శించారు. ఈ సందర్శించి వారే దాన్ని కూల్చేసిన పరిస్థితి అయితే ఉందని చెప్పాలి. సార్ చెప్పండి, ఇక్కడికి మీరు వచ్చారు, ఇక్కడ జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో ఈ ఘటన పట్ల మీరు ఎలా అభివర్ణిస్తున్నారు సార్? ప్రధానంగా నాడు నేడు కార్యక్రమంలో ఇది చేశారు కాబట్టి గవర్నమెంట్ గత గవర్నమెంట్ ఈరోజు అర్ధాంతరంగా వాళ్ళు బిల్లులు ఆపిండు కాబట్టి పైన స్లాబ్ పోసి పైన ఒక 2 రౌండ్లు వేసినా అది పని ఉండేది కాదు. ఎంతవరకు వేసాం అంతక ఆగిపోయింది. అందువరకు పిల్లకాయలకు తెలియదు, ఎవరికి తెలియదు, అది పట్టదని కూడా వాళ్ళకు పోయేసి అది ఎక్కారు, పడిపోయినారు. కానీ ఇది ప్రభుత్వం గత ప్రభుత్వం తప్పేది. వాళ్ళు కానీ బిల్లులు కానీ సకాలంగా కానీ ఇచ్చింటే వాళ్ళు పూర్తి చేసిండేమో, కానీ ఇవ్వలేదు కాబట్టి. కానీ పరివేశం కూడా అది పడతాది, అది ఎట్లా ఏంది అనేది వాళ్ళు చూసి చెప్పాలా, అది కూడా చేయాల. వాళ్ళు చేశారు, అర్ధాంతరంగా ఆపేశారు. దాని మీద 1-2 వరుసలు రాయి కూడా కట్టింటే అది పడి ఉండేది కాదు. ఇప్పుడు మీరు చెప్పండి, మీరు ఏదైతే ఇప్పుడు ఈ స్థలాన్ని పర్యవేక్షించారు, ఈరోజు ఒక కుటుంబానికి ఏదైతే జీవనాధారం అంటే బిడ్డల మీద ఎన్నో కళ్ళు కంటారో అలాంటి బిడ్డనే కోల్పోయిన పరిస్థితి. ఈరోజు ఈ ఘటనపై అయితే మీరు
ఎంత ఆవేదన చెందారు, మీరు ఏ రకంగా ముందుకు స్థానికులుగా మీరు ప్రభుత్వానికి కానీ లేకపోతే ఉన్నతాధికారులకి ఏమని వినిపించబోతున్నారు, ఇక్కడ ఉండేటువంటి బిడ్డలకు ఎలాంటి భరోసా ఇవ్వబోతున్నారు? ఇక్కడ ఉన్న హెచ్ఎం గారు దాదాపు 5-6 సంవత్సరాల నుంచి గవర్నమెంట్కి మొరబెట్టుకుంటుంది. అయ్యా టీచర్స్ లేరు, ఫస్ట్ మొదట 50 మంది చిల్లరమన్న టీచర్స్ ఉండాల్సింటే 20 మంది ఉన్నారు. 20 ఆ స్టూడెంట్కి తగ్గ బిల్డింగ్స్ కానీ రూమ్స్ కానీ ఎక్కడా లేవు. గత 5-6 ఏళ్ళ నుంచి మొత్తుకుంటుంటే నాడు నేడు కింద ఈ యొక్క శాంక్షన్ చేశారు, కానీ దాదాపు 20 నుంచి 30 గదులు శాంక్షన్, ఒక్క గది పూర్తి చేయలేదంటే ఆ గత గవర్నమెంట్ యొక్క విధానం చెత్త పాలన, ఆ కాంట్రాక్ట్ ఒక్క రూమ్ చూడండి ఇన్ని రూములు కానీ కనీసం కొద్దిగన్నా ఉపయోగించుంటే ఈరోజు పిల్లలకి ఈ పరిస్థితి వచ్చేది కాదని పేరెంట్స్ తరఫున మా లోకల్గా నాయకుల తరఫున మేము ఆవేదన చెందుతున్నాం. దీనికి మాత్రం ఎస్ఎం గారు చాలా కృషి చేశాడు, చాలా సంవత్సరాల నుంచి కూడా ఎక్కువ జనాభా ఉంది, రాష్ట్రంలోనే ప్రథమ స్థానం సంపాదించారు 10వ తరగతిలో విద్యార్థులు ప్రతిమలో, కానీ దాని దగ్గర స్ట్రెంత్ లేదు, పిల్లలు ఉన్నారు టీచర్స్ లేరు, పిల్లలు ఉన్నారు, లాస్ట్కు ఖాళీ లేవు, మా కాడ అన్న బోర్డు కూడా పెట్టినా కూడా అయినా వచ్చి వచ్చుకున్నారు ఏది సద్వయంతో. స్టూడెంట్ దగ్గర రూములు లేవు, కానీ ఇచ్చిన రూములు కూడా దాపు నాడు నేడు కింద, అది మరి కాంట్రాక్టర్ లోపమా మున్సిపల్ ఇంజనీర్ లోపమా ఇంకొకరు లోపమా అనేది తెలియదు. కానీ ఈరోజు ఒక తల్లి బిడ్డ అనవసరంగా అతను భర్త ఆ తల్లి ఓదార్పు నేను చూడాలి అక్కడ బాధ అంత అనవసరం చిన్న 9 తరగతి అంటే ఎంత వయసు ఉంటుంది, అది వాళ్ళ వాచ్మెన్ ఒక అపార్ట్మెంట్లో వాచ్మెన్ ఆ పిల్లవాడు అమ్మ నాన్న బతుకుతూ దాని మీద బతుకోళ్ళు ఏదో గవర్నమెంట్ స్కూల్ అని కేఎన్ఆర్ స్కూల్ నుంచి మంచి పేరు ఉంటుందని చేరిస్తే నేను అర్థార్థంగా ఆ స్కూల్ వదిలిన తర్వాత అబ్బాయి ఊరికట్టు పట్టుకుంటే చిన్నపిల్లడు అంటే 14 సంవత్సరాలు అంటే ఎంత వెయిట్ ఉంటాడు, ఆ వెయిట్కి అది ఆగలేదంటే ఎంత నాసికరకంగా కాంట్రాక్టర్ కట్టాడా, అది ఇంజనీర్ లోపమా ఇంకొకరు లోపమా అనేది తెలియదు. కానీ నష్టపోయింది మాత్రం ఒక తల్లిదండ్రుల బిడ్డ. చర్యలు అయితే వెంటనే చేపట్టాలంటూ కూడా స్థానికులు కొనుక్కొని ఉన్న పరిస్థితి. కెమెరామెన్ భరత్తో చరిత్ర కుమార్, రాజ్ న్యూస్, కేఎన్ఆర్ పాఠశాల, బీబీ నగర్, నెల్లూరు నుండి.